సో ఇప్పుడు ఏంటంటే ఇతను ఏదో ఫ్రేమ్ చేశారంటే కొంతవరకు నమ్మవలసి వస్తుంది. సడన్ గా అన్నాడు అతను కొన్ని కొన్ని వెర్షన్లో బాంబేలో తన అద్దాన్ని కేసి కొట్టాడట. ఎందుకు కొట్టాడనే తెలియాలి మనకి. ఎందుకు కొట్టాడు, ఈ అమ్మాయి ఇరిటేట్ చేసిందో, లేడీస్ ఇరిటేట్ చేయదని నేను ఒప్పుకోను, డెఫినెట్గా ఇరిటేట్ చేస్తారు, కుమ్మరిపూర్లో దొలిచేస్తూ ఉంటారు, అమ్మాయికి ఏమైనా కావాలంటారు, కూడా లాక్ కొట్టుంటాడు. నేను సమర్థిస్తున్నట్టు కాదు, ఇప్పుడు అందరూ కలిసి అతని మీద దుమ్మెత్తేయడం గల కారణం ఏంటి చెప్పండి. అది ఎక్కడో అంటే గోవాలో డ్యాన్స్ డైరెక్ట్ చేసుకుంటున్నాడు, వచ్చి గొడవ పెట్టారు, అందరికీ ఉంటుంది. నేను ప్రభుదేవ వర్క్ చేశాను, నాకంటే ఎక్కువ తెలిసిన అందరికనే ప్రభుదేవ డ్యాన్స్ని పెళ్లి చేసుకున్నాడు, ఇలాగ నగరాలు దొబ్బాడు, తర్వాత అమ్మాయి భరణ ఇవ్వాల్సింది ఇచ్చి దెన్ నయన తరం చేసుకున్నాడు. అప్పుడు మా ఇదిలోనే ఉండేవాడు, నా రెండో ఫ్లాట్ మెడ్రాస్లో. తల ఆడద్దరికి చేయడందే మలయాళి కదా, ఇటుకంటే బాగా చదువుకున్న అమ్మాయి, ఎవరు నయనతార సాగనవ్వలేదు, డబ్బులు ఖర్చు పెట్టినవారు వాళ్ళు, వాళ్ళ డబ్బులు లాగించాడు మనవాడు, 1 కోట్ల బతకలేదు కలిసి. ఓకేనా? సరే, ఇక నాకంటే ఎక్కువ చేస్తారు మీకు డ్యాన్స్ల గురించి, ప్రతి ఒక్కరికి అఫైర్లు ఉంటాయి. ఓకే, వాళ్ళు కూడా సమయ స్ఫూర్తి చూసి పట్టుకుంటారు. ఈ అమ్మాయి ఏంటి మొత్తానికి వాళ్ళు పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇరకాటంలో పెట్టమని ఎవరైనా అడుగుంటారు. వెనకాల పార్టీలు ఉన్నాయి, అందులో జనసేనలో చేరేస్తున్నాం, జనసేనకు బ్యాట్ చేయాలని కూడా అనుకోవచ్చు. అతను కూడా అటువంటి రికార్డ్ ఉంది కాబట్టి, చాలా మంది పిల్లల్ని మార్చాడు కాబట్టి, చాలా మంది అమ్మాయిలు కూడా మార్చాడు కాబట్టి, ఈ సందర్భంలో అది అవతం ఉంది. కౌర్ ఏమిటి అమ్మాయి ఎవరు, ఏం కౌరు, పూనం కౌర్. ఆ పూనం కౌర్ వచ్చి ఇటువంటి అప్పుడు వస్తాడు బయటికి చిలకలాగా. నువ్వు వెళ్ళాలనుకుంటే సెపరేట్ కేసు పెట్టుకోవాలి, కానీ ఇటువంటి సందర్భం చూస్తే నీ డైల్యూట్ అయిపోతుంది. నువ్వు నిజంగా పోలేవాళ్ళు పడుకున్నావు, అసలు నేను అదే నమ్మను, క్యాస్టింగ్ వచ్చే నమ్ముతాను. కానీ ఎప్పుడో మీటూ ఉంది కదా, ఎప్పుడో జరిగింది, నాకు ఎలా కావాలి, అన్యాయం చేశారు, నాకు సినిమాలు లేకుండా చేశారు, పలా త్రివిక్రమ శ్రీనివాసును, పవన్ కళ్యాణ్, అది ఇప్పుడు చెప్తావు, ఎప్పటి నుంచో చెప్తున్నావు, అన్ని డైల్యూట్ అయిపోయింది. ఇటువంటి ఎవరి కేసన్నా వచ్చాము చెప్పుద్దిట అమ్మాయి, నేను ఆమె తరపు నుంచే మాట్లాడుతున్నాను. యూ షుడ్ కమౌట్ స్ట్రాంగ్. ప్లస్ నేను ఒప్పుకోను దానికి, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు నువ్వు చెప్తుంటే మాట డెఫినెట్గా నేను ఒప్పుకోను. నేను జడ్జిని అయితే గెట్అవుట్ అంటాను, అందుకని ఇది కూడా జడ్జికి చెప్తే నేను కానీ వింటే అవుట్ అవుట్ అంటాను. ఈవెన్ 6 ఇయర్స్ అయింది సార్. అదే ఈవెన్ ఇక్కడ కూడా అవుట్ అంటాను, అప్పటి నుంచి లేదట. ఇప్పుడు అర్జెంట్ గా నీకు ఈ అమ్మాయి సెపరేట్ కూడా వెళ్ళిందట కొరియోగ్రాఫర్ గా, అక్కడ సరిగ్గా చేయలేకపోయిందట. అది ఈ అమ్మాయి చెప్తుంది, ఎవరు, ఆయేష్ అన్న అమ్మాయి, సుమలత అమ్మాయి పేరు బయట. ఆ సుమలత అన్న అమ్మాయి చెప్తుంది, అటు పెళ్ళం. ఓకే, ఆ అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయి ఎక్కడ కూడా ఒడ్డుదొడుకు లేకుండా చెప్పింది. నిన్న ఒక 1 అవర్ చూశాను అమ్మాయిది, అందులో అమ్మాయి చెప్పిన దాంట్లో 50% కరెక్ట్ అయి ఉంటుంది. ఈ అమ్మాయి బా ఇతను ఎప్పుడు చాలా మంది హెల్ప్ చేశాడు, హెల్ప్ చేయడం వాడుకుంటాడు, అలాగంటే మీరు ఎలాగంటున్నారంటే అంతే. అది నేను వాడుకోరని చెప్పరా, ఈ చూడండి నేను చెప్పాను, సిఆర్ వాయిస్ చూడండి, అటువంటి పళ్ళు కొన్ని వందలు ఉన్నాయి. ఆ హేమ ఇప్పుడు ఎంతెందుకు హేమ రిపోర్టు 5 సంవత్సరాలు ఇచ్చింది, ఇప్పటి వరకు ఒకటి పై యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు. పైగా 17 పాయింట్లు కూడా చెప్పింది. ఎలా జరుగుతుంటే ఎక్కడ ఫాల్ట్ ఉంది, సిస్టమ్ లో ఫాల్ట్ ఉందా, ఎక్కడుంది తెలియాలి మనకి. అటువంటిది ఇతని మీద ఎక్కడో పాపం ఫైల్ గా చేసుకుంటున్నాడు, మంచి టాప్ లో ఉన్నాడు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అందరితో చేశాడు, అందరితో ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళతో ఈఎంఐ చేసింది. నువ్వు అలా వైకుంఠ పాలు ఎక్కారు పైకి, నేను సెపరేట్ గా చేసుకున్నాను, నా దగ్గర కళా మాస్టర్ చేసేది ఒకప్పుడు, సరదా ఎగ్జామ్ చెప్తుంది. ఎలా పైకి రావాలంటే ఇంకొకటి మీద కేసు వేసి వాడిని బద్నాం చేసి పైకి రాకూడదు. ఎలా పైకి రావాలి, కళా మాస్టర్ చేస్తున్నాను 30 ఏళ్ళ క్రితం, శోభనా తోటి, భవన్ చంద్ర తోటి, 50 మంది డాన్సర్లతోటి. ఓకే, ఒకరోజు యాక్చువల్గా అక్కడ సుని అక్కడ సుచిత్ర అని ఒక అమ్మాయి ఉంది, చంద్రబోస్ పెళ్ళం, తను నన్ను అడుగుతుంది, నేను ఒక సగం సాంగ్ చేస్తాను అంటుంది అనమాట. వెంటనే కళ ఉంది కదా, తను కూడా ఊరు వెళ్తాను అంటుంది మెడ్రాస్ అన్న, వచ్చి ఏముంది అని అనమాట. తన కష్టెంట్ చాలా బాగా చేస్తాను, తర్వాత నాకు తర్వాత వేరే వేరే చేస్తుంది, కానీ టైమ్ సినిమాలో కూడా ఒక సాంగ్ చేస్తుంది, చాలా పడిపోయింది లోయలోకి జారిపోయింది ప్యాంట్ వేసుకుని, అప్పుడు ఇంకా చిన్నపిల్ల, అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదు ఏమలేదు. తను కళ అడిగింది అనమాట, నేను మెడ్రాస్ వెళ్తానంటే మీరు ఒప్పుకున్నారట కదా అంటే చేయండి తప్పే ఉంది అని అనమాట. దాని తర్వాత అమ్మాయి ఇండిపెండెంట్ చాలా చేసింది, ఊపింది కదా, సుచిత్ర చాలా సినిమాలు చేసింది, కళా కష్టం. తను తను ఒకటి నేను మెడ్రాస్ వెళ్ళిస్తాను సార్ ఒక రోజు అంటే, అయితే 2 రోజుల తర్వాత ఈ పార్టీ చేస్తాను అని చెప్పేసి మిగతా సాంగ్ అంతా తనే చేసింది కంపోజ్ చేసి. ఇది మనసులో పెట్టుకుని నేను అది అయిపోయిన 7-8 ఏళ్ళ క్రితం టైం సినిమాలో ప్రభుదేవ డ్యాన్స్ రైవిండ్ కూడా నేను అన్నా అనమాట, సుచిని పిలుద్దామా నీకు మళ్ళీ అనుభవం ఎందుకని చెప్పేసి. ఎందుకంటే ఇతను కొంచెం బ్యాటి ఉన్నాను నేను, ఇలాగ ఆపద్ధర్మంగా సరదా చేయమో, సినిమాలో డ్యాన్సర్ కదా అతను, సరదా చేయమన్నా అనుకో, అలా చేయమన్నాడు కమల్ హాసన్ సినిమాలో, దానికి కూడా ఛార్జ్ చేశాడు.
అది చేత మనసులో పెట్టుకుని ఎందుకులే ఇడుతాడు, ఎందుకంటే ఒక ఏమని చేస్తానన్నాడు. సుచిని పిలుద్దామని ఫోన్ చేసిన మొబైల్లో అరకు వెళ్ళి నుంచి రమ్మన్నాను. అమ్మనాడు ఫ్లైట్కి వచ్చేసింది. ఓకే, అప్పుడు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకుంటా దానికి. తర్వాత చేసుకుంది లిరిసిస్ట్ని, ఆ లేడీ చంద్రబోస్ అన్న అబ్బాయిని చేసుకున్నట్టు ఉంది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చేసినాయి కదా, టక 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 టకమంట పైకి ఎక్కేసింది. అలాగే నువ్వు వెళ్ళాలి కానీ నువ్వు ఆడి మీద కేసేటువంటి ఏదో ఉన్నాడు కొట్టుకోవడాలు చుట్టాలు సహజం, ఇద్దరు కలిసి బతుకుతున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా దీన్ని ఇక్కడి వరకు వెళ్ళిదే ఏం జరగదు. ఆవిడ భార్య అంటుంది క్లీన్ చిట్తో బయటకు వస్తాడని, క్లీన్ చిట్తో బయటకు రాని వాళ్ళనే హేమా కమిషన్లో ఉన్న వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు. ఫైనల్గా ఎలా నిర్ధారణ చేశాడు ఈసీఆర్ వాయిస్లో, మలయాళం కంటే బాగా ఎక్కువ ఉంది తెలుగులోనే అట. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పాను. అయితే ఇటువంటి అన్నీ ఇది కుతంత్రపు ఐడియా ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి పేరు శ్రేష్ట షష్ఠి షష్ఠి. సో అది తప్పది, నువ్వు పైకి రావాలి. ఎన్నో సినిమాలు చేసావు సల్మాన్ ఖాన్ సూర్య అందరితో చేశాడు. అతను ఈజ్ అ టాప్ డాన్స్ డైరెక్టర్. అతను దాంట్లో ఇప్పుడు నువ్వు వెయ్యటం వల్ల ఏంటి నీకు నష్టం? మన తెలుగువాడు, తెలుగు ముస్లిం, నెల్లూరు నుంచి వెళ్ళాడు, ఓ మంచి స్టేజ్లో ఉన్నాడు, దాన్ని హర్షించక నీకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎలా బట్టబలి చేసావు కాబట్టి ఇప్పుడు నీకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి? మరి పనిష్ చేయండి పోనీ. అంటే కావాలని ఆయన ఫ్రేమ్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి, ఇది ఓకే. కానీ ఈ అమ్మాయిని ఆయన ఆయన వైఫ్ మతం మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్రోద్బలం చేశారు, అంటే బెదిరించారు అని చెప్పేసి. పెళ్లి చేసుకోవాలంటే నిఖా చేసుకోవాలంటే వాళ్ళ ఒప్పుకుంటే కానీ ఒప్పుకోరు వాళ్ళు, వాళ్ళు అక్కడ ఉన్న మత పెద్దలు ఒప్పుకోరు. ఆ అమ్మాయి ఉంటుంది నేను మాస్టర్ కలిసి బతుకమ్మ ఎత్తుకుందాం అని చెప్పింది, ఇక్కడ వెళ్ళలేదు అని చేత మేము ఎలా చెప్తా ఉంటుంది. ఓకే, అందులో అబద్ధ నిజాలు ఉన్నాయి. ఒకటి మార్చుకోమన్నారు ఏంటి తప్పేంటి? వాళ్ళ సాంప్రదాయం పేరుగా మార్చుకోమన్నాడు, పెళ్లి చేసుకోమన్నాడు, తప్పేనండి? ఇందులో తప్పుందా? పెళ్లి చేసుకోమంటాం లేదని తప్పుందా? దీనికి 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నన్ను అత్యాచారం చేశాడు అన్నారు అన్నారు, దానికి దీనికి సంబంధం లేదు. యువర్ కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్. ఇక్కడేమో ఇలాగ అంటున్నావు, అక్కడేమో అలాగ అంటున్నావు. అక్కడ ఆ తప్పు జరిగినావు అప్పుడు చెప్పాలి, చెప్పలేదా రూల్డ్ అవుట్. నేను జడ్జి నేత బయటకు పోమంటాను, ఇప్పుడు పెళ్లి చేసుకోమన్నాడు, తప్పు ఏంటి అంటున్నాను. అంటే ఒక హిందూ అమ్మాయిని ముస్లిం గా మారడం తప్పేట అంటున్నాను, లవ్ జిహాద్ అని చెప్పేసి అది కూడా తప్పు కాదు అంటున్నాను. న్యాయంగానే కాదు మారమన్నాడు. ఎంతమంది మారలేదు? ఇళయరాజా కొడుకు మారాడు 3వ పెళ్ళాడికి, యువన్ శంకర్ రాజాకి. ముస్లిం చేసుకునేటప్పుడు ఏం చేయాలో ఆయన చేసి చేసుకున్నాడు. ఇళయరాజాకి మతలేదు, ఇంకా ఏం చేయాలి? ఇంట్లో వెళ్ళిపోయాడు, ఎప్పుడే వెళ్ళిపోయి బయట ఉంటున్నాడు, అది 2వ పెళ్ళం అప్పటికి. మరి ఎందుకు చేసుకున్నాడు? రెహమాన్ ముస్లిం అయిన తర్వాత పైకి వచ్చాడని చేసుకున్నాడు ఏంటో మొత్తానికి ఆ ఉపాయాలు ఇలా వస్తుంది. ఓకేనా? తప్పేడండి, అందరూ మనుషులు మనం పెట్టుకున్నాయి. నా లెక్క ప్రకారంగా తెలియదు, లవ్ జిహాద్ కాదు అది. నేను వెళ్ళి ఆడిక లవ్ జిహాద్ అంటే కూడా ఏడు తెలియదు, అడిగి చదువుకోవడం లేదు అడిగి. అదేనా వన్ ఆఫ్ ద నెంబర్ వన్, ఐ అప్రిషియేట్ దట్. ఇండియాలో టాప్ డాన్స్ డైరెక్టర్గా ఉన్న అతన్ని మీరు పాడు చేయడానికి ట్రై చేస్తున్నారు, అది ఫస్ట్ పాటు కరెక్ట్. నేను అగేనెస్ట్, అతని తరపునే మాట్లాడతాను. నేను పెళ్లి చేసుకోమంటాను కూడా తప్పు కదా అంటాను, తప్పేటి అంటాను. వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు హిందువుల్లో పెళ్లి చేసుకోండి మీ ఇంట్లో ఉంటారు, ఆ ముస్లిం అబ్బాయిని మొత్తం మారి మతం మారినట్టుగా మన గుళ్ళోకి వచ్చి చేసుకోమంటాను, ఏం చెప్తావు? మా అమ్మ నన్ను ఎలాగంటారు, ఏం చేయమంటావు అని అడుగుతారు. సరే వస్తాను అంటాడు, జంది వేసుకోమంటారు, వేసుకోమంటారు. వేసేవాడు ఉండాలి కానీ ఎందుకు ఎంచుకోడు? ఆ ముస్లింకి వేసేవాళ్ళు వేయాలి కానీ వాటి దగ్గర బాప్టిజం, క్రిస్టియానిటీ, అడిగి ఏదో ఉంటుంది ఫార్మాలిటీ, చేసుకోమంటే చేసుకుంటారు. వాట్ ఈస్ రాంగ్? అన్నాను ఆడెవడో లవ్లో జిహాద్ అని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేసి అవి దానికి దీనికి అంటగట్టకూడదు. వాట్ ఈస్ రాంగ్ లవ్ జిహాద్? లవ్ జిహాద్ కాదు, అసలు మ్యారేజ్ చేసుకోవడానికి ఆ లవ్ జిహాద్ పక్కన పెట్టండి. మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వు మతం మారు అన్నాడు, ఇందులో తప్పేటి? తప్పు కాదంటారు, తప్పు కాదని ఇష్టం లేకపోతే ఇష్టం లేదని అన్నప్పుడు అక్కడ కూడా ఎందుకుంటున్నావు? ఆ సినిమాలు ఎందుకు కావాలి నీకు? ఆ డబ్బులు ఎందుకు కావాలి? ఆ హైఫై లైఫ్ ఎందుకు కావాలి? ఫ్లైట్లు వెళ్ళాలి, 5 స్టార్ల హోటల్ వాళ్ళు ఉండాలి, అవన్నీ అనిపించేసి ఇప్పుడు నీకు సినిమాలు రావట్లేదు. వచ్చిందట అక్కడికి వెళ్ళి చేయలేకపోయింది, కొంతమంది చేయలేదు.